इंद्रजित् वाल स्पृह कोल्पोयिन लक्ष्मणुण्णि पिडल मोकड़ अदा रंगे प्रेसिडेंट मत रंगे అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు యదవశన యదవశనని పెట్రోల్ తోడు అలాగే అయ్యో ఈ దెబ్బ మొత్తం క్లీన్ అయిపోద్ది అంటే పెట్రోల్ పార్ పోస్తాడే రా యదవ సిగరెట్ కాల్చుకుందాం యాజ్జి పుల్లే ఏంటి ఇలా వచ్చారు మీ ఊరి చివర ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటి చుట్టుపక్కల సానా ఊళ్ళోండుగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనో మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయ్యి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊళ్ళోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి ఈ పాతిక లక్షల అడ్వాన్స్ గా తీసుకొని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్ కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? హాయ్, పగల తర్వాత రేతి రావడం ఎంత కాయమోనండి. ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంకో రోజుగా ప్రెసిడెంట్ అవడం అంత కాయమండి. అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. ఏ రాజేష్, ఎప్పుడు వచ్చా? వచ్చి రెండు రోజులు అవుతుందిరా. వచ్చి రెండు రోజులు అయితే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు, అందుకే కొంచెం. అంతేనా, లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది, పద ఇంటికి వెళ్. నాకొద్దు పోరా. ఏటాలడు, ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నట్లు కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. తొక్కలో ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లో నుంచి నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఎర్రజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు అడగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. అల్లుడు ఐడియా. ఏలేదురా, రేపు గుళ్ళో నాటకం వేస్తున్నావు, అందులో రాములో రేష వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళో పావు ఉండాలి కదా. రాములూరు మెళ్ళో పావు ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబై రావుడు అన్నాను. ఓహో, అట్టన్నారు, చెప్పండి. బాగుంది, ఎంతకైతే వరకు ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గానీ అనకొండ ఉంది. ఉంటే ఎవరా, ఈయన మింగెత్తది పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. నోర్మయినరా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు, నువ్వు కూరలు తీసిందయి. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్లు ఎంత అయింది? రూపాయలు. పాముకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే, ఇదిగో. పాము అంటే నాగదేవత,
అంచేత దండం పెట్టుకొని మరీ వదులు. ఈ అబ్బ ఒక లీటర్ పాలు తీసుకురా అభిషేకం చేసి వదులుతో నిన్ను. అరుడు నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో. సీతను చెప్పేది. ఇటు ఎందుకు వచ్చింది గడవరా కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదరు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారా? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొద. డాక్టర్ సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, పది నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటుతో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈరోజు మా సీను గారు బతికారంటే అంతా మీ పుణ్యమే. అవును, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మాండి. సీను మీకు ఎంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించలుడు. ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకో మావా, ఇలా జరుగుతున్నవా నా కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా, అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంట్రా అది? అదే, యు లవ్ మై, ఐ లవ్
ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడాడు ఇది సపోజ్ నువ్వు కానిచ్చే ఇంకా ఆలోచిస్తావేటాడు అబ్బులు గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే రంగులు నూటికి నూరు శాతం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అది కాదు నాన్న ఏది కాదురా బల్లో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా మన లెవెల్ ఏంటి దాని లెవెల్ ఏంటి ప్రేమకు లెవెల్ ఏంటి నాన్న ప్రేమకు అక్కర్లేదురా పెళ్లికి కావాలి అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా లేదు నాన్న ఇక చెప్పావు